కాల్ ట్యాక్స్ ఐడియాలో వచ్చిందో కానీ భలే ఐడియా. అలాంటి ఐడియాలన్నీ ఇలా తినే వాళ్ళకే వస్తుంటాయి. మీ బావ సోమవారం మాత్రం కోర్టుకు రాకుండా చూసుకోండి. ఆ తర్వాత ఈ కేసు ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా. హలో, నేను హాస్పిటల్ నుంచి నర్సుని మాట్లాడుతున్నాను. మీ వైఫ్ కి బాగా నొప్పులు వస్తున్నాయి. త్వరగా రండి. ఇప్పుడే వచ్చేస్తున్నాను అన్న. మా ఆవిడకి నొప్పులు స్టార్ట్ అయినాయి అంట, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఇలాంటప్పుడు వెళ్తానంటే ఎలారా? తప్పదన్నా, అవసరమైతే ఒక ఫోన్ కొట్టు, నిమిషంలో నేను ముందుంటాను. సరే వెళ్ళు. ఏమండి, మీరే కదా సుబ్బరాజు? అవును డాక్టర్. కంగ్రాట్స్, మీకు అబ్బాయి పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. చాలా భయపడ్డానే. చిన్న బుద్ధి నా పులి బిడ్డ. ఏమే, మనకు పుట్టింది అబ్బాయి అమ్మాయా? ఇది పులి బిడ్డ కాదే, పులి పాప. ఏమోనండి, నేను స్పృహలోకి వచ్చేసరికి ఆడపిల్లే ఉంది. మనకు పుట్టింది అమ్మాయి కాదే, అబ్బాయి. సిస్టర్ చెప్పండి, మా ఆవిడకి పుట్టింది అబ్బాయి అమ్మాయి? అబ్బాయినండి. మరి ఇక్కడ అమ్మాయి ఉందండి. అవునా? అయితే అమ్మాయినండి. ఏంటి ఆడుకుంటున్నారు అన్నదోటి, చంపేస్తాను. మరి ఎలాగ నా బిడ్డ నాకేమండి? దీనికి అసలు మా ఇద్దరు పోలికలు లేవు. డాక్టర్, 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 హలో. నీది కాని బిడ్డని జీవితాంతం పెంచాల్సిన నీ పరిస్థితి చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఎవరు నువ్వు? చిన్న. ఈరోజు హాస్పిటల్లో 9 మంది మగపిల్లలు పుట్టారు. వాళ్లలోని కొడుకు ఎవరో నాకు, ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ఆ దేవుడు నీకు ఎలాగో చెప్పడు కాబట్టి ఇప్పుడు నీ పాలిట నేనే దేవుణ్ణి. అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? చెప్తున్నాను, నా ఫ్యామిలీ మ్యాటర్తో తలొచ్చుడు. నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు. అయితే రంగా ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలీదు, నాకు తెలుసు, నేను చెప్పను. నీ బాస్ బావ కోసం కన్న కొడుకుని త్యాగం చేస్తున్న నువ్వు గ్యారంటీగా చరిత్రలో మిగిలిపోతావు. ఉంటాను. చెప్తా చెప్తా చెప్తా, అతను కాల్ ట్యాక్సీలో పెట్టి సిటీ అంతా తిప్పేస్తున్నారు. చెప్పేసాక ఇప్పుడు చెప్పు, నా బిడ్డ ఎక్కడున్నాడు? నా పని పూర్తవగానే నీ పని పూర్తి చేస్తాను. బండి నంబర్ చెప్పు. అగనే, ఈ రోజు మగబిడ్డలను తీసుకొని ఎవ్వరు బయటకు వెళ్ళడం వీల్లేదు, అర్థమైందా? హలో హలో, మాదాపూర్ మెయిన్ రోడ్ దగ్గర మనిషి ఉన్నాడు, అక్కడ పెట్రోల్ పోయించుకో. పెట్రోల్ పోయిన రా. రంగు నీళ్ళు మని పనికొస్తాయి, ఆ బండి కాదు. నువ్వు చెప్పినట్టు చెప్పానుగా, ఇప్పుడు గంతీసి. దీపాల గంత నేను భయపడతావా? లేకపోతే నీకోసం ఒరిజినల్ పిస్టల్ తీసుకొస్తారా? హలో హలో, చెప్పు ఏంట్రా బండి భూకంపం వచ్చినట్టు ఊగుతుంది. అదే తిరగలేదన్నా. అన్నా భూకంపమే కాదన్నా, సునామీ కూడా కలిపోతుంది. వీడిని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ఏంటి, ఏం జరిగింది? లోపల పిచ్చాడు ఉన్నాడు, బయట వాళ్ళని లోపల వెళ్ళాడు, లోపల వాళ్ళని బయటికి రానేడు. మీ ఒళ్ళల్లో ఉన్న బిడ్డల్లో నా బిడ్డ ఉన్నాడో లేదో నేను చెక్ చేసుకోవాలి. ఈ బిడ్డ కొంచెం నా పోలికలో ఉంటున్నాయి. అయితే కాదు, నాకు పుట్టిన బిడ్డను వాడెవడో ఏకంగా మార్చేశాడు. అడిగితే తెలియదంటారా? ఇది ఆసుపత్రి, మీరంతా చంపేస్తా కలిదారంటే. అగో, ఎక్కడికి? మగబిడ్డ పుట్టాడండి, ఇంటికి తీసుకెళ్తున్నాం. తీసుకెళ్తావు? ఈ బిడ్డ నా బిడ్డ అవ్వచ్చుగా. నా బిడ్డ ఎవరో తేలే వరకు బయట లోపల రావడానికి వీల్లేదు, లోపల బయట పోవడానికి వీల్లేదు. అంతే, పోయాడు. కూర్చోండి కూర్చోండి, వెళ్ళండి కూర్చోండి. హలో, ఎవరా? చిన్న. ఒరే చిన్న,
నీకు దండం పెడతానరా, నా బిడ్డ ఎవరో చెప్పరా, ఇక్కడ టెన్షన్ లో చచ్చిపోతున్నానరే. నువ్వు నీ చేతులతో ఆడించావే నా బిడ్డే నీ బిడ్డ. హాస్పిటల్కి రాగానే నీకు కంగ్రాట్స్, నీకు అబ్బాయి పుట్టాడని చెప్పాడే ఆ డాక్టరు, అతను మాత్రమే నా మనిషి, మిగతా అంతా నువ్వే కన్ఫ్యూజ్ చేసుకున్నావు. ఒక బిడ్డని తల్లి నుంచి దూరం చేసే దుర్మార్గుడిని కాదు నేను. అలా దూరం అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. మహాలక్ష్మి ఉంటానండి.